ప్రాథమిక విద్య కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ పర్యటించారు. ఎస్ఎన్ఆర్ బీజేఆర్ కాలేజీ నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖమ్మం నగరం ఎడ్యుకేషన్ హబ్ గా మారబోతుందని, దీనికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుందని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చి చదువుకునే విధంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా బాలికల విద్య మీద మనసు పెట్టడం, బాలికలు 10th క్లాస్ అయిన తర్వాత డ్రాప్అవుట్స్ ఎక్కువ ఉన్నాయని, అదేవిధంగా అన్ని వర్గాల యొక్క బాలికలు కూడా చదువుకుంటేనే రాష్ట్రం సమగ్రమైనటువంటి అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో ఈ సంవత్సరం మహిళా డిగ్రీ కళాశాలలు కూడా ప్రతి చోట శాంక్షన్ చేయటం, అదేవిధంగా ప్రియమైనటువంటి మిగతా వర్గాలన్నీ, మైనారిటీస్ కావచ్చు, వెనుకబడిన వర్గాలు, దళితులు, అదేవిధంగా గిరిజనులకు కూడా ప్రతి మండలంలో రెసిడెన్షియల్ పాఠశాలని స్థాపించారు. ఈరోజు రూసా నిధులతోని గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఎస్ఆర్ఎన్ బీజేఎన్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో మరియు ఇక్కడ మహిళా డిగ్రీ కళాశాలలో చేపట్టిన అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవం కోసం విచ్చేసిన మంత్రివర్యుల గారికి కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. ఈ రెండు కళాశాలలు కూడా అత్యధిక సంఖ్యలో విద్యార్థుల యొక్క మన్నలను చూడగొంటున్న డిగ్రీ కళాశాల ఎస్ఆర్ఎన్ బీజేఎన్ఆర్ కళాశాల మరియు ఈ మహిళా డిగ్రీ కళాశాల. ఇందులో అభివృద్ధి కోసం అని చెప్పి కరెక్ట్గా సంవత్సరం క్రితమే ఈ రెండు బిల్డింగులకు కూడా మరి శంకుస్థాపన చేయడం జరిగింది. రికార్డు సమయంలో మరి అధికారులు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి అదనపు గదుల్ని చాలా క్వాలిటేటివ్గా నిర్మాణం చేశారు.